హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ని విడుదల చేస్తూనే ఉన్నారు నిన్నటి రోజు ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఈరోజు కూడా తాజాగా మరొక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు తాజాగా విడుదలైనటువంటి నోటిఫికేషన్ని నేను ఆ లింక్ వచ్చేసి టెలిగ్రామ్ షేర్ చేయడం జరిగింది అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి వచ్చే ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఆ వివరాలన్నీ చదువుకునేసి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనమాట టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఒకవేళ నాకు వీడియో చేసేదానికి అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా గ్రూప్లోకి ఖచ్చితంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయినా షేర్ చేస్తాను అందులో నుంచి మీరు వివరాలన్నీ చదువుకోవచ్చు అలాగే ప్రతిరోజు పత్రికా ప్రకటనల ద్వారా వచ్చేటటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది అనమాట మీరు అందులో నుంచి మీ ఆ వివరాలన్నీ చదువుకోవచ్చు జిల్లాల వారిగా విడుదలయ్యేటటువంటి అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది టెలిగ్రామ్ యాప్ వాడేటటువంటి అభ్యర్థులు తెలుగు టెక్ టార్గెట్స్ అనేసి సెర్చ్ చేసినట్లయితే లోగోతో సహా మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుందనమాట మీరు జా గ్రూప్లోకి జాయిన్ అయ్యానికి అవకాశం కూడా ఉంటుంది ఎందుకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ మీదనే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఉద్యోగాలకి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట తెలుగు చదవడం మాట్లాడడం రాయడం వచ్చి ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెలుగు నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది తాజాగా ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసి గుంటూరు జిల్లా నుంచి అయితే విడుదల కావడం జరిగింది ది గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ తెనాలి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గుంటూరు అనేసి ఇచ్చారు చూడండి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నిన్నటి రోజు అనంతపురం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు నేను ఆ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఇక ఈ ప్రస్తుతానికి వచ్చేసి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది మీ ఈ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు అలాగే మిగతా జిల్లాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ను విడుదల చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఒకటి రెండు రోజుల్లో చేసే అవకాశం ఉంది ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్టాఫ్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్ పోస్ట్లను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి డిసెంబర్ మూడవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలని ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట డిసెంబర్ నెలలో ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక పోస్టులు చూసుకున్నట్లయితే ఓపెన్లో నలభై ఆరు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఇంకా ఈ పోస్టులు వచ్చేసి మనకు సంబంధం లేదు పిఎస్సిఎస్ అనేటివి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకి ఈ నలభై ఆరు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా కేటగిరీల వారుగా మేల్ క్యానిడెట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఫిమేల్ క్యాడిటెట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి క్లియర్గా ఇచ్చారు మీరు నోటిఫికేషన్లో ఆ వివరాలన్నీ చదువుకోండి ఓసీ అభ్యర్థులకి బీసీ అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఈ ఉద్యోగాలకి లోకల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది స్టార్టింగ్ శాలరీ వచ్చేసి అన్ని ఎలవెన్సెస్ కలుపుకొనేసి ఇరవై నాలుగు వేల రూపాయల శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అనేసి లోకల్ క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు లోకల్ క్యాండిడేట్స్ అంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు లోకల్ పరిధిలోకి వస్తారు కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి మిగతా జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు కాబట్టి ఏ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకు పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకేమో ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కన్నా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యిండే అంటే డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాల్సింది ఉంటుంది అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చారు అంటే తెలుగు మాట్లాడడం వచ్చి ఉండాల్సి ఉంటుంది చదవడం వచ్చి ఉండాల్సింది ఉంటుంది అనమాట అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సింది ఉంటుంది అంటే తెలుగులో మాట్లాడడం బాగా అనర్గలంగా మాట్లాడడం కావచ్చు చదవడం కావచ్చు చదవడం కావచ్చు ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుందనేసి ఇచ్చారు కానీ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం వంద మార్కులకైతే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సొంత జిల్లాలోనే ఉంటాయి ఫ్రెండ్స్ పోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందనేసి అన్నాను కదా ఫస్ట్ అప్లికేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ఫీ చెల్లించాల్సింది ఉంటుంది డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుందనమాట స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నాలుగు వందల పదమూడు రూపాయలు ఓసీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు ఐదు వందల తొంభై రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ చెల్లించే దానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి